సార్ గుర్తు కొట్టండి సార్, ఓకే ఒక్కసారి మాకు ఛాన్స్ ఇవ్వాలి. మీ తరఫున కూడా ఎత్తియండి. జగిత్యాల మున్సిపాలిటీ ఎలక్షన్లో 9వ వార్డు ఈరోజు క్యాంపెయినింగ్ జరుగుతూ ఉంది. గడ్డల లక్ష్మి గారు ఈ వార్డు నుండి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. మరి వారిని గెలిపించాల్సిందిగా ఈ వార్డు యొక్క ప్రజలందరూ కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. మరి గత పాలకుల నిర్లక్ష్యం మనం చూసాం. మన జగిత్యాల మున్సిపాలిటీ గతంలో కాంగ్రెస్ ఇక్కడ మున్సిపల్ చైర్పర్సన్గా ఉన్నట్టు సందర్భం గత 5 సంవత్సరాలు. మరి అదేవిధంగా 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో మరి టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది, కానీ జగిత్యాల పట్టణంలో
ఏ వాళ్ళు చేసినటువంటి ఏ వాగ్దానాన్ని కూడా నెరవేర్చిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే ఈ జగిత్యాల మున్సిపాలిటీలో అభివృద్ధి జరిగిందంటే ఆ అభివృద్ధిలో 90% పైన వాటా కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన నిధుల ద్వారా జరిగింది. కేంద్ర ప్రభుత్వం ద్వారా గత 5 సంవత్సరాల్లో దాదాపు 14 కోట్ల రూపాయల నిధులు జగిత్యాల మున్సిపాలిటీకి రావడం జరిగింది. మరి ఈ రాష్ట్రం నుండి కేవలం 2 కోట్ల వరకు నిధులు ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి ఇక్కడ జరిగిన అభివృద్ధి మొత్తం కూడా సీసీ రోడ్లు కావచ్చు, ఎల్ఈడి బల్బుల దగ్గర నుండి, ఎలక్ట్రికల్ పోల్స్ దగ్గర నుండి, ఇక్కడ జరిగినటువంటి స్వచ్ఛ భారత్ అభియాన్ ద్వారా నిర్మాణం చేయబడినటువంటి మరుగుదొడ్లు కానివ్వండి, మరి గ్రామీణ సడక యోజన ద్వారా కట్టినటువంటి ఈ యొక్క సీసీ రోడ్లు కానివ్వండి, అన్ని ఇక్కడ జరిగినటువంటి ప్రతి అభివృద్ధి కూడా చివరికి జగిత్యాల పట్టణానికి సంబంధించిన ప్రతి అభివృద్ధిలో కూడా మా వాట 80% 90% ఉంది. ఈ విషయం ప్రజలందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి అదేవిధంగా 2 పడకల గదుల నిర్మాణం చేస్తామని చెప్పి, మరి దీనికోసమే నరేంద్ర మోడీ గారు 2022 వరకు భారతదేశంలో ఎవ్వరు కూడా ఇల్లు లేని వాళ్ళు ఉండకూడదనే ఒక సంకల్పంతో మరి ఇచ్చినటువంటి ప్రధానమంత్రి ఆవాస యోజన పథకం, మరి ఈ రాష్ట్రానికి 2,11,000 ఇళ్ళు ఇప్పటి వరకు మనం మంజూరు చేస్తే కేంద్రం నుండి, కనీసం ఆ 11,000 ఇళ్ళు కూడా ఇప్పటి వరకు పూర్తి చేసి ఇవ్వలేనట్టు పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. మన జగిత్యాల పట్టణానికి 4,160 ఇళ్ళు శాంక్షన్ అవుతే నూకపల్లిలో మరి వీటిని ఫౌండేషన్ చోట అట్టహాసంగా 2.5 సంవత్సరాల క్రితం 2017 ఏప్రిల్న ముహూర్తం చేసి ఈ రోజు వరకు దాని నిర్మాణం పూర్తి కాలేదంటే మరి 2.5 సంవత్సరాల్లో 4,160 ఇళ్ళు నిర్మాణం చేపట్టి అందులో ఒక్క ఇల్లు కూడా మనకు ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే ఈ ప్రభుత్వం ఎప్పుడు మనకు ఇల్లు లేని వాళ్ళకందరికీ ఇల్లు ఇస్తుందనే విషయం నేను అడుగుతున్నాను. దీని విషయం గత అనేక సార్లు నేను అధికార దృష్టికి తీసుకెళ్ళాను, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళాను, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారిని అనేక సార్లు ప్రెస్ మీట్ పెట్టి ప్రశ్నించడం జరిగింది. ఎన్నడూ కూడా ఆ నిర్మాణం ఎప్పుడు పూర్తి చేసి ఇస్తారో విషయం ఇప్పటి వరకు ప్రకటించలేదు. కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకోండి. అనేక మంది ఆశావాదులు దీని మీద మాకు బెడ్రూమ్ 2 బెడ్రూమ్లు ఈరోజు ఈ సంవత్సరం కాబట్టి వచ్చే సంవత్సరం వస్తాయని ఆశతో ఉన్నారు. నేను వాళ్ళందరికీ స్పష్టం చేసుకుని ఈ ప్రభుత్వం ఉన్న రోజులు ఎవరు కూడా 2 బెడ్రూమ్ల ఇల్లు రావనే విషయం స్పష్టం చేసుకుంటున్నాను. ఎందుకంటే మరి గత 4 సంవత్సరాలు ఒక్క ఇల్లు కూడా జగిత్యాల పట్టణం ఇవ్వలేని పరిస్థితి. ఈ కేసీఆర్ సీఎంగా కాదు కదా, కేసీఆర్ కొడుకు సీఎం అయినా కేసీఆర్ మనవడు సీఎం అయినా కూడా ఒక్క ఇల్లు రాదనే విషయం నేను స్పష్టం చేయదలుచుకున్నా. మరి అదేవిధంగా ఈ జగిత్యాల పట్టణంలో ఎవరికి ఇల్లు అవసరం ఉన్నా ఏ రిక్వైర్మెంట్ అన్నా కూడా మేము వాళ్ళందరికీ కూడా డైరెక్ట్ కేంద్రం నిధులు మంజూరు చేయగలమని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా జగిత్యాల పట్టణానికి అభివృద్ధి కోసం, జగిత్యాల పట్టణం అభివృద్ధి కోసం ఈరోజు ఎంపీ మా భారతీయ జనతా పార్టీ ఎంపీ ఉన్నాడు, కేంద్రంలో మా ప్రభుత్వం ఉంది, జగిత్యాల పట్టణానికి మేము నిధులు మంజూరు చేస్తాం, స్పెషల్గా నిధులు మంజూరు చేస్తాం, అవసరమైతే అమృత్ సిటీలో కూడా జగిత్యాల పట్టణాన్ని మనం చేర్చే అవకాశం ఉంది, దానికోసం మేము ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఎంపీ నిధుల ద్వారా ప్రత్యేకంగా ఇక్కడ అవసరమైనటువంటి అన్ని సదుపాయాలను ఏర్పాటు చేస్తున్న సందర్భంగా మనవి చేస్తూ, ఇప్పటివరకు మాకు ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదు, కనీసం ఇప్పటివరకు జగిత్యాల మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీకి ప్రజలు మాకు ఎప్పుడు అవకాశం ఇవ్వలేదు, ఒక్కసారి అవకాశం ఇవ్వమని చెప్పి మేము ప్రజలను కోరుతూ మరి వారి అవకాశం ఇచ్చినట్టయితే ఈ గత పాలకులు నిర్లక్ష్యం చేసిన ప్రతి అంశాన్ని మేము శ్రద్ధగా చేసి ఈ జగిత్యాలను అభివృద్ధి చేస్తాను. ఈ సందర్భంగా మేము వాగ్దానం చేస్తూ జై బీజేపీ, భారత్ మాతాకి జై.